హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మి డైరీస్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం టమాటా సాస్ తయారు చేసే విధానం. టమాటా సాస్కి కావాల్సినటువంటి పదార్థాలు: ఒక బౌల్ షుగర్, కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం. అలానే ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ టమాటాలు తీసుకుంటున్నానండి, బాగా పండినవి తీసుకుంటున్నాను. వీటి వల్ల మనకు టమాటా సాస్ చాలా కలర్ఫుల్గా వస్తుంది. అలానే కొంచెం వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మరి తయారీ విధాన్ని చూసేద్దాం. ముందుగా టమాటాలు బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలండి. వీటిపై ఉన్నటువంటి తొక్కని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా తొక్క ఈ విధంగా అన్నిటికీ తీసేసుకొని టమాటాని 4 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాక వీటన్నిటిని మనం కుక్కర్లోకి తీసుకుందాం. కుక్కర్లోకి ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ ఎక్కువగా పోయిద్దండి, కొంచెమే పోసుకోవాలి, లేకపోతే టమాటా సాస్ చెడిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి, అంటే స్టోర్ ఎక్కువ రోజులు ఉండదు. ఇలా కుక్కర్ని మనం గ్యాస్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ నాకు 3 విజిల్స్ కంప్లీట్ అయిపోయాయండి. గ్యాస్ బంద్ చేసుకుంటున్నాను. గ్యాస్ బంద్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కుక్కర్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, టమాటాలు చాలా బాగా కుక్ అయిపోయాయండి. వీటిలో కొంచెం వాటర్ కూడా ఇలా మిగులుందండి. ఈ వాటర్ ఇలా సైడ్కి పెట్టేసుకొని టమాటాలు, ఓన్లీ టమాటా ముక్కలను మాత్రమే మనము ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి పేస్ట్ అనేది టమాటా పేస్ట్ వస్తుంది. ముందుగా మనం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక స్ట్రైనర్ పెట్టుకొని రెడీగా ఉండాలి. ఈ గుజ్జుని అంతా దీంట్లోకి పోసుకొని టమాటా గుజ్జుని మనం ఇలా స్పూన్తో ఇలా అనుకుంటా గుజ్జుని సపరేట్ చేసుకోవాలి. ఇందాక మనకు ఆల్రెడీ రైస్ కుక్కర్లో ఈ కుక్కర్లో కొన్ని టమాటా వాటర్ ఉండిపోయాయి కదా, వాటిని కూడా ఇక్కడ తీసుకొని మనం యాడ్ చేసుకోవాలి. ఇలా గంటె సహాయంతో వీటిని ఇలా తిప్పుకుంటా గుజ్జుని మనం సపరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ గుజ్జనే నాకు ఇలా వచ్చిందండి, ఇంత క్వాంటిటీ వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ యొక్క గుజ్జుని పాన్లో పోసుకోవాలి. ఫస్ట్ మనం ఈ గుజ్జును ఉడికించుకునేటప్పుడు మొదట మనం ఒక 1 to 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా గుజ్జుని ఉడికించుకోవాలండి. కొంచెం ఉడికాక ఇలా పొంగు పొంగుగా వస్తుంది, అప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 5 to 6 మినిట్స్ మనం ఇలా కుక్ చేసుకుంటూనే ఉండాలి, సాస్ థిక్ టమాటా గుజ్జు అనేది దగ్గరగా అయ్యేంత వరకు. అప్పుడప్పుడు మనం మధ్యలో గంటె సహాయంతో ఇలా కదిలి తిప్పుతూ ఉండాలండి గుజ్జుని పొంగుతున్నప్పుడు. చూసారా, టమాటా గుజ్జు అనేది బాగా దగ్గరగా అవుతుందండి. ఇలా పొంగుతూ ఇట్లా అట్లా అవుతుందంటే బాగా కుక్ అవుతుంది. దీంట్లో వాటర్ అనేది మనకి ఆవిరైపోయి మంచి గుజ్జు అనేది మనకి ఇక్కడ తయారయ్యి మంచి చక్కటి స్మెల్ కూడా వస్తుందండి కుక్ ఉడుకుతున్నప్పుడు. ఇప్పుడు నేను దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను, ఇది కూడా నేను 1/2 టేబుల్ స్పూన్. మీకు కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు, మరి మీ రుచికి తగినట్లుగా. ఇప్పుడు నేను ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. షుగర్ నేను ఇక్కడ 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను పిల్లల కోసం కాబట్టి. పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి స్వీట్ ఎక్కువగా తగిలితే. చూసారా, మనకి టమాటా గుజ్జు అనేది చాలా వరకు దగ్గర పడుతుందండి. ఇలా మనం మధ్య మధ్యలో
గంటె సహాయంతో తిప్పుకుంటూనే ఉండాలండి, లేకపోతే మనకి కొంచెం అడిగంటే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఫైనల్గా మనకి బాగా చిక్కబడుతూ ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అనేది ఆవిరైపోయి మనకి గుజ్జు అనేది చిక్కబడుతూ ఉంటుంది. ఇలా చిక్కబడుతుందంటే సో మనకి సాస్ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అవుతుందని అర్థం. ఇప్పుడు మనకి ఇలా చిక్కబడుతున్నప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఇలా ఒక సాస్ని ఒక స్పూన్ ఇలా వేసుకొని చూస్తే అది కిందకి జారినట్టయితే ఇంకా తయారన్నట్టు, అక్కడే నిలబడి స్టిక్ అయి ఉంటే మనకు ఆల్మోస్ట్ సాస్ అనేది ప్రిపేర్ అయినట్టేనండి. ఇలా ఇంకొక ఒక 20 సెకండ్స్ అలా పెట్టి ఉడికించేసుకోవాలి. సో ఉడికించేసుకొని అయిపోయిందని చూసారు కదా ఎలా దగ్గర పడిందో, మీరు కూడా ఇలా దగ్గర పడేంత వరకు మనం దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకోవాలి. నేను ఇక్కడ స్టవ్ బంద్ చేసేసానండి, ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి. స్టవ్ బంద్ చేశాక మనం ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ నిమ్మరసం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా అంతా కలయి తిప్పుకోవాలి. చూసారా బాగా మంచి చక్కటి పేస్ట్గా ఎంత బాగా తయారైపోయిందో. దీన్ని ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను అండి. చాలా ఎమ్మి ఎమ్మి టేస్ట్ అయినటువంటి టమాటా సాస్ మనకు ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని ఒక మూత ఉన్నటువంటి కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 మంత్ వరకు మనం చక్కగా టమాటా సాస్ని ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.